యూత్లో ఐఫోన్లకు ఉండే క్రేజే వేరు. ఐఫోన్ను ఎలాగైనా ఎంత ఖర్చైనా కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉన్న ఐఫోన్ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఇది కామన్ పీపుల్ కొనుక్కోవాలంటే కాస్త ఆలోచించి చేయాల్సిన పనే. ఎందుకంటే అంతటి ఖరీదైన ఐఫోన్ను దక్కించుకోవాలంటే వారికి వచ్చేటువంటి చాలీ చాలని జీతాలు, ఆర్థిక పరిస్థితులు సామాన్యులను ఐఫోన్ వంక చూడకుండా చేస్తాయి. కానీ అక్కడ ఓ బిచ్చగాడు ఏకంగా ఐఫోన్ కొనుగోలు చేశాడు. మొత్తం చిల్లర డబ్బులతో ఐఫోన్ కొని అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఐఫోన్ సిరీస్లు ఎప్పుడు రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్లను కొనుక్కునేందుకు కస్టమర్లు ఎగబడటం మనం చూసే ఉంటాం. అయితే జోధ్పూర్లో ఓ బిచ్చగాడు షాప్కు వెళ్ళి ఐఫోన్ కొన్నాడు. బిచ్చగాడేంటి, ఐఫోన్ కొనడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఐఫోన్ కొన్న మాట నిజమే, కానీ అది కొనుగోలు చేసింది నిజమైన బిచ్చగాడు కాదులేండి. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఎక్స్పెరిమెంట్ కింగ్ అనే పేరుతో ప్రయోగాత్మకమైన వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఐఫోన్ కొనేందుకు బిచ్చగాడి వేషం వేసుకొని వెళ్తే షాప్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ప్రాంక్ చేశాడు. కాగా బిచ్చగాడి వేషంలో చిల్లర పైసలు పట్టుకొని జోధ్పూర్లోని పలు షాపులు తిరిగాడు. అతని వేషధారను చూసిన కొందరు షాప్ నుంచి బయటికి పంపేయగా మరికొందరు చిల్లర తీసుకోవడానికి నిరాకరించారు. అలా షాపులన్నీ తిరిగే క్రమంలో ఓ షాపు ఓనర్ బిచ్చగాడి వద్ద చిల్లర తీసుకొని తనకు ఐఫోన్ 15 Pro Max మోడల్ను అందజేశాడు. ఇక ఐఫోన్ కొనడం పూర్తయిన తరువాత బిచ్చగాడి వేషంలో ఉన్న అతడు తాను నిజమైన బిచ్చగాడిని కాదని, ఇదో ప్రాంక్ అని చెప్పడంతో ఆశ్చర్యపోవడం యజమాని వంతైంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. మరి చిల్లర డబ్బులతో బిచ్చగాడి వేషంలో ఐఫోన్ కొన్న ఈ యూట్యూబర్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.